ఫ్రెండ్స్ ఇదిగో ఈ బంతి మొక్కలు ఉన్నాయి కదా, వీటిని మా తోటలో వేసి దీన్ని పొలంలో వేయాలనుకుంటున్నాము. ఎందుకంటే వీటి ద్వారా కూడా అమౌంట్ వస్తుంది, ఎంత కొంత మాకు కూరగాయలు కొనడానికి. పొలాలు గట్టి మీద ఉంటాయి కదా, వాటిలో వేస్తే ఆ పూలతో చాలా అందంగా పొలం కూడా కనిపిస్తుంది. ఇదిగోండి వీటిని తీసి పొలాల్లో వేసుకుంటాము. ఇదిగోండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇది మా ఊరు గడ్డ అన్నమాట. ఎక్కువ వర్షాలు పడితే పైన కొండల నుంచి వాటర్ వస్తుంది, దీంతో కూడా వ్యవసాయం చేసుకుంటాము. ఈ నీళ్లు కేవలం వర్షాకాలంలో మాత్రమే నడుస్తుందండి. ఇది కొండ మీద ఉన్నటువంటి ద్వారబంధం ఆ విలేజెస్ నుంచి వస్తుంది. సో కొందరికి ఇది వ్యవసాయం కూడా యూజ్ చేసుకుంటారు అన్నమాట. అయితే ఎండాకాలంలో వర్షాలు పడవు కాబట్టి ఆ టైంలో ఇది ఇంకిపోతుంది అన్నమాట. ఇంకో విలేజ్ రోడ్ అన్నది, మూలగుడ్డి అని అంటాము. అవతల వైపు పొలాలు ఉంటాయి, యువతల వైపు విలేజ్ అంటాము. మొత్తానికి మా పొలానికి చేరుకున్నామండి. మాకుండే చిన్న చిన్న పొలాల చుట్టూ గట్లపై బంతి మొక్కల్ని ఒడవడానికి వచ్చాను. వరి పంట పండిస్తూనే బంతి మొక్కలు, కూరగాయలు, అంతర్భాగ పంటలు పండించడం ప్రతి సంవత్సరం ఈ విధంగానే జరుగుతుందండి. ఈ పద్ధతి 3 సంవత్సరాల క్రితం నుంచే అవుతుంది. ఈ బంతి మొక్కలు గట్లపై ఉడిచి వచ్చే పువ్వుల్ని అమ్మగా డబ్బులు కొంత లాభాన్ని అనుభవించాడు ఒకతను. అది చూసి ఒకరినొకరు గట్లపై చిన్న చిన్న కూరగాయలు, బంతి మొక్కలు ఉడవటం ప్రారంభించారు. ఈ విధంగా చేయడం వలన 2 విధాల బెనిఫిట్ అండి. పంట పండుతుంది, ఇటు పువ్వులు కూడా వస్తుంది. ఈ పువ్వులతో అమౌంట్ ఎంతో కొంత వస్తుంది. పైగా పొలమంతా రంగురంగులుగా ఉండి చూడటానికి చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం సెప్టెంబర్లో ఉడిచినటువంటి బంతి మొక్కలు అట్లాగే కూరగాయలు ఉన్నాయండి, వాటిని తీయడానికి అయితే వచ్చాము. సో టౌన్ నుంచి వ్యాపారస్తులు పువ్వులు కావాలని అడుగుతున్నారు. సో అది అందరం మా ఊరంతా ఎవరెవరైతే ఉన్నారో వాటిని తీయడానికి వచ్చారన్నమాట. సో మేము కూడా ఈ పువ్వులు తీసి అమ్మడానికి వచ్చామన్నమాట. బంతి మొక్కలు కూరగాయలు ఉడిచి మూమెంట్ అవుతుందండి. ఎప్పుడంటే అది సెప్టెంబర్లో ఉడిసామండి, అది కూరగాయలు బంతి మొక్కలు. ఇవైతే పెరగడానికి 2 మంత్స్ పట్టిందండి. సో ఇప్పుడైతే పెద్దవి. సో అంతర్భాగం అన్నమాట, వరి పండుతుంది, అట్లాగే వర్షాకాలం కదా. వర్షాకాలం కాబట్టి మనం సపరేట్గా వాటర్ పోయిన అవసరం లేదు. వర్షం పడుతుండగా ఈ వరి పండుతుంది, అట్లాగే అంతర్భాగంగా ఈ పువ్వులు అట్లాగే కూరగాయలు పండుతుంది. పువ్వులు తీసే వీడియో మీకు చూపించాలనే 2 మంత్స్ టైం పట్టిందండి. సో మనం ఈ వీడియో అయితే చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్క పొలాల్లో ప్రతి ఒక్కరు బంతి మొక్కలు ఉడవడం జరిగిందనమాట. సో ఈ సీజన్కి వస్తే బంతి పూలు తీసి అమ్మడం జరుగుతుంది. కొంచెం పెద్ద సైజు ఉన్న పువ్వులనే తీయాలండి, లేదంటే వాళ్ళు మరీ ఇంచి ఇంచి మరీ తీసుకుంటారు అన్నమాట.
సో మా నెల నిండా, గంపల నిండా, సంచుల నిండా అదొక వేరే రేట్ ఉంటుంది అన్నమాట. సో నిండుకుంటే అదొక వేరే రేట్ ఉంటుంది. యాక్చువల్గా ఈ మ్యారీగోల్డ్ అనేది తోట మొత్తం కానీ ఉడిస్తే మంచి లాభం అంటండి. కాకపోతే ఈ వరితో పాటు గట్లపై ఖాళీ ఉన్న ప్లేస్లో ఉడవడం వలన వారానికి 200 నుంచి 400 అంటే 2 మానలు దొరుకుతుంది అన్నమాట. ఇది మా విలేజ్లో ఉన్న వాళ్ళ కోసం చెప్పిందండి, అంటే 200 300 అట్లా దొరికేది. మరి మా ఇంట్లో ఎంత అంటే మాకు 100 రూపాయల లోపే దొరుకుతుందండి, ఎందుకంటే మాని కూడా ఫుల్గా నిండదు, పొలాలు కూడా లేవు అన్నమాట, అంత ఎక్కువ లేవు, చిన్న చిన్న పొలాలే. అందుకని ఈ మ్యారీగోల్డ్ ఫ్లవర్ అనేది ఎక్కువ ఉడవడానికి అవ్వదు. సో చూడ్డానికి చాలా బాగుంది కదా, పొలం చుట్టూ అందంగా కనిపించే విధంగా చేసే ఈ బంతి పువ్వులు. సో ఈ నేచర్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ వరి చేను కోతకు కూడా సమయం అయిందండి, మరొక వారంలో అయితే కోతలు స్టార్ట్ అవుతాయి. సో కోత మోతకు రెడీ అవ్వాలి. నిన్న సాయంత్రం అంటే మంగళవారం సాయంత్రం ఈ పువ్వులు కొనడానికి వ్యాపారస్తులు ఎవరు రాలేదు కాబట్టి ఈ టైంకి అంటే బుధవారం ఉదయాన్నే టైం చూడండి, 4 గంటలైందండి. ఈ టైంకి మేము సంత జరిగే చోటు నుంచి ఇంకా పైన రోడ్డు పైకి వెళ్ళాలన్నమాట. ఆ రోడ్డు పైకి వెళ్ళాలి అని అంటే ఇక్కడ ఒక వాటర్ వెళ్ళే వంతన లాట్ ఉంటుంది కదండి, దాని మీద నుంచి దాటేసే వెళ్ళాలి. మీరు అనుకోవచ్చు, భయ్యా ఇంత ఉదయాన్నే 4 గంటలు లేచి ఆ పైకి ఎందుకు తీసుకువెళ్తున్నారు, ఉదయాన్నే 6 7 ఆ టైంకి తీసుకువెళ్ళవచ్చు కదా అని అనవచ్చు. ఆ టైంకి కనుక తీసుకువెళ్తే వ్యాపారస్తులు ఆల్రెడీ వేరే చోట వాళ్ళకి కావాల్సిన వస్తువులు దొరుకుతుంది అన్నమాట. అండ్ ఇవి మార్కెట్లోకి ఉదయాన్నే 6 7 ఆ టైంకి తీసుకువెళ్తేనే ఆ కొనుక్కునే వాళ్ళు కూడా అవసరం ఉంటుంది అన్నమాట. మొత్తానికి ఆ రోడ్ పైకి అయితే చేరుకున్నామండి, ఇక్కడ 3 ఇళ్ళు ఉన్నాయి. సో ఇక్కడనే కూర్చుంటూ కొనే వాళ్ళ కోసం అలా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎదురు చూస్తూనే టైం 5 గంటలైందండి. ఈ టైంకి అయితే వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళతో మేము ఏ విధంగా బేరమాడతాము, వాళ్ళు మాకెంత రేటుకి అడుగుతారు అనే విషయాలు మరి చూద్దాం రండి. ఇదంతా తెలుగు రాదయ్యా బాగుండే అన్న ఒక మానే 200 లెక్క తీసుకెళ్తే మొత్తం తీసుకెళ్తే మీకు లాభం వస్తుంది కదా.
మరి ఎందుకన్నా అన్నీ ఒకే లెక్క తీసుకోండి. అవును ఇచ్చి కట్టి తీసుకోలేదు. అవును ఏమో మంచిగా చెప్తా. ఇది మాత్రం 50 ఇచ్చండి. మా ఇళ్ళు ఇచ్చండి ఇవ్వాలండి. 200 సరిపోదు సరిపోదన్నా. 200 సో వీలైతే మానకి 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 180 వరకు వచ్చారండి. సో ఫైనల్గా వాళ్ళైతే 200 ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క మానికి 200 చొప్పున ఇచ్చారు. విస్తరాకులు అట్లాగే నారింజ పండ్లు కూడా తేవడం జరిగింది. సో మరి అవి ఎంత రేటుకి ఇచ్చారో తెలియదు. అంటే మాది సేల్ అయిన వెంటనే మేము వచ్చాం కదా అందుకని. సో ఫ్రెండ్స్ నిన్న పూలు తీసాం కదా కష్టార్జితం చూసారా 70 రూపాయలు వచ్చింది. చూసి చూడండి ఇది 10 ఇది 10 ఇది 50 రూపాయలు. చూసారు కదా ఫ్రెండ్స్ మేము పడే కష్టాలు మేము పడే బాధలు ఎటువంటిది అనేది. ఇది మా బతుకులు. రెక్కడితే కానీ దొక్కడదని అంటారు కదా దానికి ఉదాహరణ ఇదే అన్నమాట. ఈ బంతి పువ్వులే కాదండి అడవుల నుంచి తెచ్చే ప్రతి పండ్లన్నీ మార్కెట్ ప్రైస్ కంటే సగానికి కొనటం జరుగుతుంది. దీనివలన మేము ఎంతో నష్టపోవడం జరుగుతుంది అన్నమాట. ఎంతో కష్టపడితే కానీ మా బతుకుల బండి ముందుకు సాగదు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరి మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ అట్లాగే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవడం కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అట్లాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీరు అందుకుంటారు. సో అందరికీ బాయ్ బాయ్.